ఫ్రెండ్స్, ఈరోజు మనం వైరస్ గురించి తెలుసుకుందాం. ఇది గ్రూప్ 1 సిలబస్లో ఉంది, గ్రూప్ 2కి, అదేవిధంగా అన్ని కాంపిటేటివ్ పరీక్షలతో పాటు సివిల్ సర్వీసెస్కి కూడా ఉపయోగపడుతుంది. వైరస్ అంటే పాయిజన్. వైరస్లు జీవ నిర్జీవ మధ్య అనుసంధానకర్తలుగా చెప్తారు. పరిణామ క్రమంలో ఇవి జీవరాశుల మీద ఉంటే జీవులుగా ఉంటాయి, అదే నిర్జీవ అణువులపై ఉంటే ఒక సాధారణ కేంద్రక ఆమ్లాలకి మాత్రమే ఉండిపోతాయి. వైరస్లు 0.0 మైక్రాన్ నుండి 0.2 మైక్రాన్స్ పరిమాణంలో ఉండే అతి సూక్ష్మాతిసూక్ష్మ జీవులు. ఇవి వివిధ రకాల రూపాలలో ఉంటాయి. కొన్ని రాడ్స్ స్పెరికల్, కొన్ని గ్లోబ్ రూపంలోను, కొన్ని క్యూబికల్ రూపంలోను, ఇలాగ అనేక రకాల ఆకారాల్లో ఉంటాయి. ఇవి సాధారణంగా తమ యొక్క పునరుత్పత్తి లేదా ప్రత్యుత్పత్తి అనేది ఏ అతిధేయపై అయితే ఇవి దాడి చేస్తాయో ఆ అతిధేయ యొక్క శక్తిని, అందులో ఉండే డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏని తమ ఆధీనంలో తీసుకొని ఆ అతిధేయిని సాధారణంగా నిర్మూలించడము లేదా నాశనం చేసి తన యొక్క సంతతిని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ నిర్మాణం గురించి చూసేటప్పుడు సాధారణంగా ఏంటంటే ఆర్ఎన్ఏ లేదా డిఎన్ఏ అనే కేంద్రక ఆమ్లాలు చుట్టూ ఒక ప్రోటీన్ తొడుగు ఉంటుంది, దాన్ని కాప్సిడ్ అంటారు. కొన్ని వైరస్లలో కాప్సిడ్తో పాటు ఒక త్వచం కూడా ఉంటుంది. ఇవి ముఖ్యంగా మనకి హెచ్ఐవి వైరస్లో ఇది కనిపిస్తుంది. ఇవి కొన్ని సందర్భాల్లో కొన్నింటికి చిన్న చిన్న కసాబాలు ఉన్నాయి. అదే బ్యాక్టీరియాలపై దాడి చేసే వాటికి ప్రత్యేక అంగం ఉంది బ్యాక్టీరియా ఫేజ్లకి. ఈ విధంగా ఈ నిర్మాణం గల వైరస్లని మొదట ఈవెన్స్కి అనే శాస్త్రవేత్త బ్యాక్టీరియా కంటే సూక్ష్మమైనవి ఉన్నాయని చెప్పగా, బెజర్నిక్ 1898లో పొగాకులో టబాకో మొజాయిక్ వైరస్ని గుర్తించాడు. ఈ విధంగా వైరస్ యొక్క ఉనికిని 1898లో కనుగొనడం జరిగింది. అతి పెద్ద వైరస్గా మంప్స్ వైరస్లను పేర్కొంటారు. వైరస్లని ఇప్పటి వరకు గుర్తించిన వాటిని 7 క్రమాలుగా, ముఖ్యంగా డిఎన్ఏ ఆర్ఎన్ఏల తాలూకు నిర్మాణాల ఆధారంగా విభజించారు. ఇవి మొక్కల మీద, జంతువుల మీద కాకుండా బ్యాక్టీరియాల మీద, అలాగే శిలీంధ్రాల వంటి సూక్ష్మాతి జీవుల మీద కూడా దాడి చేస్తుంటాయి. బ్యాక్టీరియా మీద దాడి చేసే వైరస్లకి బ్యాక్టీరియా పాజ్ అన్నారు. శిలీంధ్రాల మీద దాడి చేసే వైరస్లని మైక్రోపాజులుగా పిలుస్తాం. సాధారణంగా అది బ్యాక్టీరియా కావచ్చు, శిలీంధ్రం కావచ్చు, మొక్క కణం కావచ్చు, జంతు కణం కావచ్చు, దేనిపైన దాడి చేసిన వైరస్ ముందు కణంలోనికి చొచ్చుబడి ఈ కాప్సిడ్లో ఉన్న ఆర్ఎన్ఏ లేదా డిఎన్ఏని ఆ కణంలోనికి పంపి అక్కడ లోపల ఉన్న ఆర్ఎన్ఏని డిఎన్ఏని తన ఆధీనంలో తీసుకుంటుంది. తన ఆధీనంలో తీసుకొని అక్కడ ఉండే పదార్థాన్ని, శక్తిని ఉపయోగించుకొని ఇది పునరుత్పత్తి చెందడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వైరస్ ఏ అతిధేయుని అయితే దాడి చేస్తుందో ఆ అతిధేయ శక్తిని వాడుకుంటుంది, అభివృద్ధి చెందుతుంది. హెచ్ఐవి వంటి వైరస్లు ఏం చేస్తాయంటే మానవ శరీరంలోని T4 కణాల్లోనే ఈ డిఎన్ఏని ఈ కేంద్రకామలంతో అనుసంధానమై అభివృద్ధి చెందడం అనేది చేస్తాయి. అందుకే వాటిని నివారించడం చాలా క్లిష్టంగా ఉంటుంది. వైరస్ వలన
మనకి అనేక రకాలైన పెద్ద పెద్ద వ్యాధులు వస్తూ ఉన్నాయి. మరి వీటికి చికిత్సలు కూడా ఉన్నాయి. ఈ చికిత్సా క్రమంలో వైరస్లను మనం వ్యాక్సిన్స్ తయారీ పరిశోధనలోన తయారీలోన వాడుతున్నాము. అదేవిధంగా కణం యొక్క నిర్మాణము అనుక్రమాల తెలుసుకోవడానికి కూడా వైరస్ ఉండే చొచ్చుకొని పోయే స్వభావాన్ని ఉపయోగించి పరిశోధనలు ఎక్కువగా చేస్తున్నారు. మరి వైరస్ వలన వచ్చే వ్యాధులు వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వైరస్కి వచ్చే వ్యాధుల్లో ముఖ్యంగా అందరికీ తెలిసింది ఎయిడ్స్. ఇది టీపోర్ కణాలపైన దాడి చేస్తుంది. టీపోర్ కణాల సంఖ్య తగ్గింపు ఆ వ్యాధి యొక్క తీవ్రతని తెలియజేస్తుంది. చికెన్ గున్యా, డెంగ్యూ ఫీవర్, జీకా ఫీవర్, ఎబోలా వైరస్ ఇటీవల ఎక్కువగా పాపులర్ అయినాయి. చికెన్ గున్యా సర్వసాధారణంగా నొప్పులుంటే, డెంగ్యూ ఫీవర్ వల్ల ఈ రక్త కణాలు రక్త పలకలు తగ్గిపోవడం అనేది తీవ్ర సమస్యగా ఏర్పడి సామాజిక సమస్యగా తయారైంది. జైకా ఫీవర్ మనకు తెలుసు, మైక్రోసెఫలి అనే సమస్య చిన్న తలతో పుట్టే శిశువులు సమస్య మనకి ఎదుర్కొన్నాం. సాధారణంగా వైరస్తో వచ్చే ఇతర వ్యాధులు చూసుకుంటే కళ్ళు కలక ఎక్కువగా వర్షాకాలంలో వస్తుంది, ఫ్లూ జ్వరం, మంప్స్, పొంగు, రుబెల్లా, వీటితో పాటు కుక్కలు కరవటం వల్ల వచ్చే రాబీస్, అదేవిధంగా మరి భారతదేశంలో ఇటీవల తరం వేసిన పోలియో, పచ్చ జ్వరం, ఈ వీటితో పాటు ఇటీవల హైపటైటిస్ అనే వ్యాధి కూడా విస్తృతమవుతూ ఉంది. మనకి ఉత్తరప్రదేశ్లో ప్రత్యేక సందర్భంలో గోరఖ్పూర్లో ఈ మెదడు వ్యాపు వ్యాధి వలన అనేక మంది చిన్నపిల్లలు చనిపోవడం కూడా మనం చూసాం. అది కూడా వైరస్ ఆధారిత వైరస్ వలన సంభవించిన వ్యాధులు. ఈ విధంగా వైరస్ 7 క్రమాలుగా విభజింపబడి మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలపై దాడి చేస్తూ ఏ వ్యక్తిపై అయితే, ఏ కణంపై అయితే, ఏ అతిదేయిపై అయితే దాడి చేస్తుందో ఆ అతిదేయి యొక్క జన్యు పదార్థాన్ని లోపరుచుకుంటూ అనుసంధానమవుతూ తన యొక్క జీవక్రియని విస్తృతపరుస్తూ ఉంటుంది. ఇది జీవ నిర్జీవల మధ్య సంధానకర్త. ఇది జీవరాశుల మీద ఉంటే జీవరాశి, నిర్జీవుల మీద ఉంటే ఒక సాధారణ కేంద్రకామలం. ఫ్రెండ్స్, ఈ సమాచారం మీకు సహాయపడగలదని భావిస్తూ తప్పనిసరిగా ఏమైనా సందేహాలు ఉంటే ఈ అంశానికి సంబంధించిన సందేహాలు ఈ పోస్ట్ వద్ద మాత్రమే మీరు మరి అడగగలరు, దానికి సమాధానం ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తామని తెలియజేస్తూ ధన్యవాదములు.